జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారు ఎలా ఉంటారు అంటే వాక్యంలో చెప్తున్నాడు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీకు కలిగి ఉన్న విశ్వాసం అన్న అంటే ఈ నిరీక్షణ ఉంది అనుకోండి మన లేఖనాలు పరిశోధిస్తాం వాక్యం పరిశోధిస్తే వాక్యం మనకేం కలిగించింది రోమా 10:17 వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు ఇప్పుడు నిరీక్షణ ఉంది కాబట్టి విశ్వాసం వచ్చింది అంటే ఈ విశ్వాసం మనకేం కలిగించింది ప్రేమను కలిగించింది ఎఫెసి పత్రిక 6:23 తీతుకు రాసిన పత్రిక 3:15 విశ్వాసముతో కూడిన ప్రేమ గల్తీ పత్రిక 5:13 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞల్లో క్రీస్తు నన్ను ఎంత ప్రేమించాడో నేను ఎరగటం ద్వారా నేను ప్రేమించగలుగుతాను ఇప్పుడు ఉదాహరణకి ఎదుటి వ్యక్తిని నేను ప్రేమించలేకపోతున్నాను అంటే ప్రాబ్లం ఆ వ్యక్తిదా నాదా నాదే ఏంటా ప్రాబ్లం నేను క్రీస్తును ఆ ప్రేమను నేను ఎరగాల్సినంత ఎరగలేదు ఎందుకంటే ఆ ప్రేమకి ఏమేమి ఉన్నాయి ఎఫెసి పత్రిక 3:18 ప్రేమ యొక్క పొడుగు ప్రేమ యొక్క వెడల్పు ప్రేమ యొక్క లోతు ప్రేమ యొక్క ఎత్తు అన్నాడు అంటే ఈ ప్రేమను ఎరగటం అనేది స్పెషల్ గా మనం ఏం చేయట్లేదు మన జీవమైన క్రీస్తును మనం నేర్చుకుంటున్నామా క్రీస్తును నేర్చుకోవటం అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవటమే ఎఫెసి పత్రిక 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటా క్రీస్తు ఎవరు మన జీవం కదా మన జీవాన్ని గురించి మనం తెలుసుకుంటే ఆయన మన జీవితాన్ని ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు నా కాన్సంట్రేషన్ అంతా ఆయన నన్ను ఎంత ప్రేమించాడోనే పడింది సో ఆయన నన్ను ఎంత ప్రేమించాడో తెలిస్తే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ ప్రేమను బట్టి ఆయనను ప్రేమిస్తున్నాను 1 2 ఆయన ప్రేమించేవాడు పొరుగువాన్ని కూడా ఏం చేస్తాడు ప్రేమిస్తాడు ఆయనను ప్రేమించుట పొరుగువాన్ని ప్రేమించుట ఎవరు చేయమని చెప్పారు ధర్మశాస్త్రం కానీ ఎవరు చేస్తున్నారు చెప్పాలి కొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 3:31 అందరూ చూడండి రోమా పత్రిక 3:31 విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకం చేస్తున్నామా అట్లని రాదు ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నా అర్థమైందండి ఎవరు ఎవరిని స్థిరపరుస్తారు కొత్త నిబంధన పాత నిబంధనను స్థిరపరిచింది పరలోకంలో మన జీవం ఉంది పరలోకంలో మన నిరీక్షణ ఉంది చెప్పండి పరలోకంలో ఈ నిరీక్షణ కలిగిన వారికి విశ్వాసం ఉంటుంది వారు వింటున్నారు కదా వారికి ఏముంటది ఈ విశ్వాసాన్ని బట్టి వారికి ఏముంటది ప్రేమ ఉంటుంది